జబర్దస్త్ కమీడియన్స్ లో తక్కువ పేమెంట్ తీసుకొని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏళ్ల తరబడి ఆ షోలో ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. అలాంటి వాళ్ళలో శాంతి స్వరూప్ ఒకడు. లేడీ గెటప్స్ వేసే శాంతి స్వరూప్ జబర్దస్త్ సీనియర్ కమీడియన్స్ లో ఒకడు. ముఖ్యంగా హైపరాది టీంలో చేసేవాడు. రైజింగ్ రాజు శాంతి స్వరూప్ మీద హైపరాది జోక్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా స్పెషల్ షోస్ లో ఏళ్లుగా కామెడీ చేస్తున్నాడు శాంతి స్వరూప్. అయితే మనోడి సంపాదన అంతంత మాత్రమే. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. తనకంటూ ఉన్న ఒక్కగానొక్క ఇంటిని అమ్మేస్తున్నట్లు శాంతి స్వరూప్ తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. శాంతి స్వరూప్ తల్లి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆపరేషన్కి అవసరమైన డబ్బు తన వద్ద లేదట. అందుకే ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో తల్లికి వైద్యం చేయించబోతున్నట్లు శాంతి స్వరూప్ చెప్పాడు. శాంతి స్వరూప్ దీనస్థితికి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండి కష్టపడిన శాంతి స్వరూప్ కి ఈ పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూప్లెట్ యూప్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.